బాగానే ఉంది సార్ ప్రస్తుతానికి ప్రస్తుతానికి బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు అమ్మ ఒడిని అదేని ఇదిని అన్ని నానా రకాల వేస్తూ ఉన్నాడు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తున్నాడు ప్రస్తుతానికి ఏం ఇబ్బంది లేదు కానీ ఒక్క అది మూడు రాజధానుల విషయంలో మాత్రం ఒక్కరు కొంచెం దెబ్బతింటున్నాడు బాబు అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు కదా అది అంగీకరిస్తారు చేస్తే మంచిది ఇది అది అంటే ఒకే చోట లేకుండా ఇప్పుడు హైదరాబాద్ చేసి మనం ఇబ్బంది పడిపోయినాం కదా అట్లా లేకుండా మూడు దిగులు కానీ పెడితే మంచిదే దానికి కొన్ని ప్రతిపక్షాలు కొంతమంది రైతులు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు కదా మరి అది లేకుండా ఉంటే మంచిది పెన్షన్లు వస్తున్నాయి కరెక్ట్ వాలంటరీ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది మేము టౌన్ మా పల్లెటూరు మేము టౌన్కి రావాల్సిన అవసరం లేదు అక్కడే మాకు పనులు జరుగుతున్నాయి 1వ తారీఖు ఖచ్చితంగా పెన్షన్ 1వ తారీఖు ఉదయం 6 గంటలకే మాకు తెచ్చిస్తున్నారు గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నారు అదే కదా సచివాలయం అంటే వాలంటరీలే పనిచేస్తాం బాగానే చేస్తున్నారు వ్యతిరేకత ఏం లేదు జగన్ పార్టీయే గెలుస్తుంది లేదు ఛాన్సే లేదు సెకండ్ ప్లేస్ ఏదైనా వస్తే బీజేపీ రావచ్చు కానీ టీడీపీ థర్డ్ ప్లేస్కి పోవచ్చు గెలవలేదు బీజేపీ ప్రస్తుతానికి గెలవలేదు గెలవలేదు లేదు సెకండ్ ప్లేస్లో రావచ్చు బీజేపీ అని నా ఐడియా అన్నమాట బీజేపీ జనసేన పొత్తులో ఉన్నారు కదా ఇప్పుడు ఎవరు వస్తారు మీరు జగనే వస్తుంది నిలబెడతారు వైసీపీ వస్తుంది 7 సార్లు ఇస్తానని చెప్పి ఆపేశారు పెన్షన్ ఇంకా పెంచలేదు వ్యతిరేకత ఉందని చాలా మంది చెప్తారు ఏం పెన్షన్ పెంచలేదంటే మామూలు ఇచ్చేటివి ఎట్లా అయినా ఇస్తున్నారు కానీ ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది నెక్స్ట్ పెంచుతాను అంటున్నాడు ఇప్పుడు అది కూడా మనం ఆలోచించాలి కదా ఇప్పుడు ఇక్కడికాడికి గొప్పతనం 2250 ఇస్తున్నాడు కదా ఆడకాడికి ప్రతి నెల 1వ తారీఖు ఇస్తూ ఉన్నాడు కదా అది కొంతవరకు మేలే కదా అంటే గత ఎన్నికల్లో వైసీపీకి 2.5 లక్షల మెజారిటీ వచ్చింది ఈసారి ఎంత రావచ్చు కొంచెం తగ్గొచ్చు తగ్గొచ్చు అంటారు అంటే గెలిచే అవకాశం లేదంటారు గెలుస్తుంది అయినా సరే మెజారిటీ మెజారిటీ కొంచెం తగ్గొచ్చు 1 or 2% అంటే ఉంటారు కదా మాకు వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారు మాకు ఈడు లేదు అనేది వాళ్ళకు పట్టాలు ఇస్తున్నారు మాకు ఈడు లేదనేది అవి ఉంటాయి కదా కొంత వాటి వల్ల కొత్త పథకాలన్నీ ఎన్ని ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంత అంటే డబ్బులు లేవని చెప్పేసి ఏదో మాట్లాడినారు కదా అప్పుడు ఇప్పుడు ఎట్ట వస్తున్నాయి డబ్బులు ఈ పెన్షన్లు 1వ తారీఖు ఖచ్చితంగా ఇస్తున్నాడు కదా ఇప్పుడు 108, 104 ఇవి పల్లెల మీద వచ్చి ఎవరికైనా బాగా ఫోన్ చేస్తే వచ్చి తీసుకొని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు ఈ ఇప్పుడు కోవిడ్ వల్ల కూడా చాలా బెనిఫిట్ చేశారు కానీ ప్రతిపక్షాలు ఏంటంటే అది పనిగా దుమ్మెత్తి పోస్తాయి అది సహజమే ఇది ఎక్కడుండే కానీ అమ్మ ఒడి ఇస్తున్నాడు రైతు భరోసా ఇస్తున్నాడు మళ్ళీ ఈ మేకలు పొట్టేళ్ళు ఈ పథకం పేదవాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు ఆసరా పథకం అనేది మళ్ళీ చేయూత అన్నాడు ఎన్నో కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజల్ని కొంచెం పైకి లాగాలని చూస్తున్నాడు అయితే మన బడ్జెట్ సరిపోతుందో లేదో మనకు తెలియదు కానీ ఎక్కడి నుంచి చేస్తున్నాడో ఎవరికి అర్థం కావడం మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా కొంత ఇస్తుందో లేదో మనకు తెలియదు ఈ స్టేట్ బడ్జెట్ కంటే మించిపోయిన పథకాలు చేస్తున్నాడు ఈయన ఎట్లా చేస్తున్నాడో ఆ దేవుడికే తెలియాలి ఖచ్చితంగా జగనే మళ్ళీ 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 ఎన్నిసార్లు అయినా ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం తిరుపతిలో ఖచ్చితంగా 100% గెలిచి తీరుతుంది వైసీపీ ఇంకా ఏ పార్టీ ఆడు ఆ దగ్గరకు కూడా రాలేదు జనసేన పార్టీ అది ఒక పార్టీ కాదు ఒక కార్యకర్తలు లేరు వాళ్ళకి ఓటర్లు ఏమన్నా సినిమా అభిమానం ఏదైనా ఉంటే ఉండొచ్చేమో కానీ అది దీని ఎలక్షన్ దాకా ఓటింగ్ దాకా రాదు వాళ్ళు ఇద్దరు కలిసి చేసినా బీజేపీ కూడా బీజేపీ సెకండ్ ప్లేస్కి రావచ్చు కానీ గెలిచే ఛాన్స్ లేదు సూపర్గా ఉంది వాలంటీర్ వ్యవస్థ కూడా పక్కాగా ఉంది తిరుపతిలో ఉప ఎన్నికలు వైసీపీ గెలుస్తుంది అంటే మన గ్రేటర్లో కూడా దుబ్బాకులో కూడా బీజేపీ గెలిచిన తరువంకి చాటుకుంది వైసీపీ అంతకచ్చితంగా కంపల్సరీ ఓటు చేసిన మంచి పనులు చేశాడు రేపు జనవరిలో అమ్మ ఒడి పథకం చేస్తాడు మళ్ళా వచ్చి రైతు భరోసా అవన్నీ చేస్తున్నాడు అంటే ఇళ్ళ పట్టాలు ఇప్పటికీ ఎడతలు బాగా వేశారు అంటే ఇప్పుడు వర్షాలు వచ్చాయి కదా తుఫాను కరోనా వల్ల ఆపి ఉన్నాడు కంపల్సరీ జగన్ కలుస్తాడు వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందా పెన్షన్లు ఇస్తున్నారా ఇంటికి వచ్చి అంతా బాగానే ఉంది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వారెంట్ పరిస్థితి కూడా బాగానే ఉంది వాళ్ళు కాడపోతే సచివాలయం పోతే బాగున్నట్టు చూసి వాళ్ళు పరిపాలన బాగా చేస్తున్నారు జగన్ పరిపాలన బాగుంది పెన్షన్ వస్తున్నాయండి సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి
బాగుంది, వాలంటీర్ కూడా బాగా కరెక్ట్గానే వస్తున్నారు. పెన్షన్లు వస్తున్నాయి, సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పదాలు కూడా అంతా వాలంటీర్లే బాగానే వస్తున్నారు, ఇస్తున్నారు. వైసీపీ రూలింగ్ పార్టీ గెలుస్తుందండి. బాగుంది, వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ కూడా బాగుంది. పెన్షన్లు వస్తున్నాయి, సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? పెన్షన్లు మా టయానికి వచ్చేస్తున్నాయి సామి, వస్తున్నాయి, బాగానే ఇస్తున్నారు, వాళ్ళే తెచ్చి ఇచ్చేస్తున్నారు. అంటే అంత బాగానే ఉందా? అంతా బాగుంది. వ్యతిరేకత ఏం లేదు? వ్యతిరేకం ఏం లేదు. చెప్తున్నాం, ఎందుకంటే చేస్తున్నాడు బాగా కాబట్టి. అంటే తేడా అంటే ఈయన మీద కొంతమంది అంటున్నారు కదా, మాకు జగన్ అంటే ఇష్టం. బాగుంది సార్, వాలంటీర్ పర్వాలి, బాగుంది. కొట్టుకు 10,000 ఇస్తా ఉన్నారు కదా, ఇచ్చారు? కొట్టు 10,000 వేసారు మొన్న, వేసారు వేసారు. అమ్మఒడి పథకం అంతా అందుతుందా? అమ్మఒడి పథకం వేసింది సార్ అందరూ. తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎంపీ స్థానానికి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? ఎవరు గెలుస్తారండి? జగన్ గెలుస్తాను నేను. టీడీపీ గెలరా? ఇది గెలుస్తానని అంత ఖచ్చితంగా చెప్తాను. వైసీపీ ఎట్లా చెప్పాలంటే చెప్పాలి సార్, అంటే అంటే చెప్పాలి. అంటే ఇల్లు పట్టాలు, ఇళ్ళ పట్టాలు ఇస్తారని చెప్పి ఇప్పటికీ ఇళ్ళ పట్టాలు మనకి వీళ్ళు చెప్తారు. ఈసారి వాయిదా జరిగింది కదా, తిరుపతి నుంచే ప్రారంభిస్తున్నారు. అవును, ఓట్ల కోసం అయ్యనే ఇల్ల బాగుండదు. వాలంటీర్ బాగానే చేస్తాం, బాగానే చేస్తున్నారు. సంక్షేమ పథకాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు 10,000 కూడా వచ్చినాయి, అందరికి ఇస్తూ ఉన్నారు. బాగుండదు, బాగుండదు. తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఎవరు గెలుస్తారు? జగనే, జగనే గెలుస్తాడు. ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడా జనానికి? ఇప్పుడు నువ్వు పని ఇస్తే నేను వస్తాడా నీకాడికి? నిన్ను వదిలే వాడికాడికి ఎట్టు పోతానా? చెడిపోతానా? పోను. నీ అబ్బాయి నువ్వు ఇచ్చే మంచి అయినా చర్చ అయినా నీకాడనే ఉంటావు, కానీ ఓ అతని కాడికి ఎందుకు పోతాను? అంటే టీడీపీ చంద్రబాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలన తేడా ఏంటి? డబ్బు తేడా, డబ్బులు ఇస్తున్నాడు. సంక్షేమ పథకాలు ఏం కావాలో చేస్తా ఉన్నాడు, రైతులకి, బిడ్డలకి, రైతులకి, స్కూల్ పిల్లకాయలకి మొత్తం చేస్తున్నాడు. కాబట్టి అభిమానం రూపాయలు ముక్కలు బాగా ఆయన పక్కన పావాలా, ఈ పాక పక్కన బాగుంది. వాలంటీర్ వ్యవస్థ బాగుంది, సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి, అన్ని బాగున్నాయి. పెన్షన్ వస్తున్నాయి. అంటే రేపు తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎంపీ స్థానానికి చేసే అవకాశం? జగనే గెలవచ్చు. వ్యతిరేకత ఏం లేదా జగన్ గారికి? జగన్కి వ్యతిరేకత ఏం లేదులే, ఉండ వ్యతిరేకత అయినా రూలింగ్ అది ఆయనే వస్తాడు. బాగానే చేస్తున్నాడా? వారింట్లో వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే చేస్తున్నాడు.